రామా, కర్కట రాశికి ఈ సంవత్సరం ఎట్లా ఉందో సరిగా చూడు. కర్కట రాశి ఈ సంవత్సరం ఎట్లా ఉందో? చాలా బాగుంది. కర్కట రాశికి అనుకున్న పనులు ఖచ్చితంగా జరుగుతాయి. అందులో లాస్ మాత్రం లేదు. ఉద్యోగంలో, చదువులో, శుభకార్యంలో పెద్ద పెద్ద యోగాలు పట్టినా చాలా మంచిగా ఉంటుంది. కర్కట రాశి దొరికే పిట్ట కాదు, ఇది ఒకరికి వంగేది కాదు. కానీ పనులు మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడు వెండి పట్టినా కూడా బంగారం, బంగారం పట్టినా వెండి, అట్లా అన్నిట్లో జయమవుతుంది. మట్టి పడినా కూడా బంగారం అవుతుంది. కర్కట రాశికి మాత్రం తిరుగు లేదు. ఏ పని పెట్టుకున్నా జయమవుతుంది. ఆలోచన చేయకూడదు. ఉద్యోగంలో, చదువు, విద్యల, శుభకార్యంలో అన్నిట్లో లాభం ఉన్నది. కర్కట రాశికి మాత్రం నరదృష్టి ఎవరున్నా ఎవరేం చేయలేరు. పెద్దల ఆస్తి ఉందని ఆశపడే జాతకం లేదు. తన సొంత రక్కల కష్టంతో బ్రతుకుతుంది. స్త్రీతోని కుటుంబంలో అన్నిటికీ చాలా బాగుంటుంది. కర్కట రాశికి మాత్రం దరిద్ర పీడల ముడుకు ఏమీ లేవు. అన్నిట్లో శుభం ఉన్నది కర్కట రాశికి. 7 ఆదాయం 5 ఖర్చు కర్కట రాశికి. 7 ఆదాయం 5 ఖర్చు కానీ అంత అన్యాయం కాదు. లేవలుగా ఉంటుంది కర్కట రాశి. 7 ఆదాయం 5 ఖర్చు ఉన్నా పర్వాలేదు. 2 మిగిలినా ఎవరికి దొరికేది పిట్ట కాదు, వంగే పిట్ట కాదు. కర్కట రాశి చాలా బాగుంది. మీ కర్కట రాశి వాళ్లకు నమ్మిన వాళ్ళు మోసం చేసేటోళ్ళు ఉన్నారు. కానీ జాగ్రత్త ఉండాలి. ఈ కర్కట రాశికి చిన్న చిన్న గొడవలు వచ్చినా, ఏళ్ళ మాటలు వచ్చినా కూడా ఏమి కాదు. ఈ కర్కట రాశికి బృహస్పతి వస్తున్నాడు. ఏదైనా కొంత చిన్న చిన్న పనులు అయినా కూడా, ఏం వచ్చినా కూడా తగ్గిపోతాయి. కానీ అంట్లో ఏం అనుమానం లేదు. బృహస్పతి మంచి వస్తున్నాడు. కర్కట రాశికి 7వ ఇంట్లో శని వస్తున్నాడు. పనులు మాత్రం ఎక్కువనే జరుగుతాయి. 7వ ఇంట్లో ఉన్నా, శని 7 ఇంట్లో ఉన్నా కూడా పనులు మాత్రం ఎక్కువనే జరుగుతాయి. కానీ తగ్గింపు లేదు. దమ బుద్ధి మంచిగా పెట్టుకున్నారు. దమ బుద్ధితో మంచిగా పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది, లేకపోతే నష్టం అవుతుంది. 9వ స్థానంలో బృహస్పతి వస్తున్నాడు, చాలా మంచిది. మీ కర్కట రాశికి ఇల్లు కూడా కట్టే అవకాశం కూడా వస్తుంది. మీ ఆఫీసులో ఎక్కువ పనులు ఉంటాయి. ఆ కర్కట రాశికి ఆఫీసులో చాలామంది ఉంటారు. ఉన్న కూడా విదేశంలో కూడా పోయే అవకాశం కూడా ఉంది. దగ్గర వెళ్తుంది, కొంత గొడవలు కూడా వస్తాయి. కొద్దిగానే ఉన్నాయి, అంతా లేదు. జూన్ నెలలో మకర రాశికి శని వస్తున్నాడు. ఈ 2 సంవత్సరం దాకా చాలా కష్టమే ఉంటుంది. మీ కర్కట రాశికి అంగారకుడు వస్తున్నాడు. దానివల్ల కొంత శాంతి జరుగుతుంది. చాలా బలం వచ్చేది ఉంది. చాలా అవకాశంలో బలం వచ్చేది కూడా ఉంది కర్కట రాశికి. భార్య, తల్లి, తండ్రుల నుంచి, అన్న, తమ్ముళ్ళు, బంధువుల నుంచి అంతా సపోర్ట్ బాగానే జరుగుతుంది. డిసెంబర్ నెల మటుకు చాలా కలిసి వస్తుంది. దాంట్లో ఏం తిరుగు లేదు. డిసెంబర్లో కొంత షికాకులు వస్తాయి. అవి ఇవి వస్తాయి, వచ్చినా కూడా ఏం కావు. బుధుడు వచ్చినప్పుడు మళ్ళీ సెలవు అవుతాయి. కొన్ని వస్తాయి కానీ సెలవు అవుతుంది. బుధుడు వచ్చినప్పుడు అన్ని సెలవు అవుతాయి. ఈ కొత్త సంవత్సరంలో కర్కట రాశికి మామూలుగానే ఉంటుంది. కానీ అంతా పెరగదు, మామూలుగానే ఉంటుంది. అంటే దీంట్లో కష్టాలు వస్తాయి, పోతాయి. డబ్బులు మాత్రం వచ్చేది ఉంటాయి, వస్తాయి, పోతాయి కర్కట రాశికి. దాంట్లో ఏం అనుమానం లేదు. ఈ సంవత్సరంలో కష్టాలు ఎక్కువ వస్తాయి. ఈ సంవత్సరం మొత్తం కష్టాలు మాత్రం ఎక్కువ వస్తాయి. డబ్బులు మాత్రం జాగ్రత్త పెట్టుకోండి. పిల్లలు లేని వాళ్ళకు కూడా పిల్లలు బరోబ్బర్ అయిపోతారు. ఖర్చులు మాత్రం కొంత తక్కువ చేయాలి, చాలా బాగుంటుంది. ఖర్చులు మాత్రం తక్కువ చేయాలి, ఎక్కువ ఖర్చు పెట్టుకోకూడదు. ఖర్చు మాత్రం కొంత తక్కువ పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. మీ కర్కట రాశికి అదృష్ట సంఖ్య 2 ఉన్నాయి. తల్లి నుంచే కర్కట రాశికి చాలా సహాయం అవుతుంది. పగడం, రత్నం ఈ 2 పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. తూర్పు మూల నుంచి తూర్పు ముఖం చేసి విద్య చదివితే చాలా మంచిగా ఉంటుంది. బిజినెస్ చేసేటోళ్లకు గుడిలకు ఎక్కువ పోవాలి. గుడిలకు ఎక్కువ పోతే బిజినెస్లో కూడా చాలా లాభం ఉంటుంది, నష్టం ఉండదు. ఓం మంత్రాల నుంచి చేస్తే చాలా సంతోషం అవుతుంది. బృహస్పతి, బుధుడు, శని ఈ 3 మనకు చాలా మంచిగా ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా మామూలుగానే ఉన్నది. ఈ సంవత్సరం మామూలుగానే ఉన్నది. అంత లేవలు రాదు, అంత
తగ్గదు అంత ఇది కాదు, మామూలుగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా, ఏం ఉండదు, అంత లేవల్ లేదు, అంత ఇది లేదు, అంతవరకు లేవల్గా ఉంటుంది కర్కట రాశి వాళ్ళతో.